వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కరోనా మహమ్మారి కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో ఆయన ఆరోగ్య సిబ్బందితో పర్యటించి ప్రభుత్వం అందించిన జాబితా ప్రకారం ర్యాపిడ్ కిట్స్ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నియంత్రణ నిర్ధారణ పరీక్షలపై మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 92 మందికి 92 కిట్లు వచ్చినాయి. ఆ 92 కిట్లు ఎవరైతే సఫరింగ్ ఫీవర్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటి వంటలు 92 మంది లిస్టు మన గవర్నమెంట్ వాళ్ళు పంపించారు. అటువంటి వాళ్ళకి ఐజీఎం ఐజీజీ కిట్ల ద్వారా నిన్న దాదాపు 52 కంప్లీట్ చేస్తున్నాము. ఒక 15 మంది ఇక్కడ లోకల్ ఉన్న పీపుల్స్ కాదు, మిగతా ప్రదేశాల వాళ్ళ వాళ్ళని కూడా గుర్తింపు జరిగింది. వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు పంపించాము. అట్లానే ఈరోజు ఎవరైతే మిగిలిన 23 మందికి మన మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి లేని పక్షంలో వారి కోరిక మేరకు ఏదైనా దగ్గరలో ఉన్న సచివాలయం మేరకు అక్కడికి వచ్చి చేయించడం జరుగుతుంది. ప్రపాలకు ప్రజలందరూ కబాగడుతున్నారు. తప్పక ఈ లిస్టులో ఉన్న వాళ్ళ పేరు తప్పకుండా మనం ఈరోజు కంప్లీట్ చేస్తాము. మేము ర్యాపిడ్ కిట్స్ ద్వారా టెస్టులు చేశాము. ఇవి ఆల్రెడీ కూడా మనకి ఇచ్చిన నేమ్స్, అంటే ఏంటంటే కాఫ్ కోల్డ్ అని కంప్లైంట్ చేసేవాళ్ళు, ఫారిన్ రిటర్న్స్, వీళ్ళ నేమ్స్కి కావాల్సిన కిట్స్ మాకు వచ్చినాయి. వీటికి మేము టెస్టులు చేశాము. ఈ స్టార్ట్ చేసిన వాటిలో ఫస్ట్ చేసిన టెస్ట్కి 2 రకాల కిట్స్ వస్తాయి. ఒకటి ఐజీజీ యాంటీబాడీ కోసం, ఐజీఎం యాంటీబాడీ కోసం. ఐజీజీ యాంటీబాడీ పాజిటివ్ వస్తేనేమో వాళ్ళు ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఉన్నారు, తర్వాత దాన్ని పాజిటివ్ అనుకుంటాము. ఐజీఎం యాంటీబాడీ పాజిటివ్ వస్తే అది వాళ్ళ ఇన్ఫెక్ట్ అయ్యి రికవరీ స్టేజ్లో ఉన్నారు, అంటే ఏంటంటే కోవిడ్ వ్యారియస్ స్టేజ్లో ఉన్నారు నాతో. యాక్చువల్గా ఇప్పుడు మేము చేసిన టెస్ట్లో ఐజీఎం ఐజీ రెండు కూడా నెగిటివ్ వచ్చినాయి. కరోనా మహమ్మారి నియంత్రణ సేవలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ అనిర్వచనీయమని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు పేర్కొన్నారు. స్థానిక 35వ వార్డు పారిశుద్ధ్య కార్మికులకు శనివారం ఆయన బియ్యం పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టి చిట్టిబాబు, గ్యాలం వేణు, సిహెచ్ సతీష్, కె పూర్ణచంద్రరావు, రాంబాబు, సూరిబాబు తదితరులు ఉన్నారు. లాక్డౌన్ అయినా కూడా 4 విభాగాలు అహర్నిశలు పనిచేస్తున్నారు. వారిలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్సు, అలాగే మీడియా మిత్రులు, వీళ్ళందరూ కూడా అహర్నిశలు వాళ్ళ యొక్క జీవితాలని, వాళ్ళ యొక్క కుటుంబ భవిష్యత్తుని పణంగా పెట్టి వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెనాలి 35వ వార్డులో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ 15 మంది మరి వాళ్ళు జీతాలు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంగా వారు వచ్చి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి మరి మా వంతు సహాయంగా ఒక్కొక్కరికి 15 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ సందర్భంగా అందరూ బాగుండాలని, మరి కరోనా వ్యాప్తి చెందకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మరి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరూ కంపల్సరీగా ఇంటి వద్దే పరిమితంగా ఉండాలని చెప్పి. పోయిన నెల 22వ తారీఖు నుంచి మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తూ ఉంది. దీనివల్ల ఎంతోమంది పేదవారు రోడ్లు పాలయ్యారు. దానివల్ల ఏమవుతుందంటే ఆకలితో బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పేసి 22వ తారీఖు నుంచి కూడా మా గురువుగారు, మేము దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అక్కడ కొంతమంది కమిటీగా ఉండి అక్కడ నుంచి కూడా ప్రతిరోజు 1500 మందికి ఉదయం 11 సాయంత్రం 6 భోజనాలు ఏర్పాటు చేసి పెడుతున్నాము. అదేవిధంగా ఈ రోజున మా గురుగారు 33వ వార్డులో 35వ వార్డులో ఉన్నటువంటి శానిటరీ వర్కర్స్ మొత్తానికి బియ్యం 15 కిలోల తరపున ఇద్దాం వేణు అంటే మేము చాలా సంతోషించి ఈ రోజున మేమంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాము. కటిక నేలపై ఎండలో కూర్చొని మనమందరం కాళ్లకు వేసుకునే చెప్పులను చేతిలో పెట్టుకుని తెగిన వాటిని కుడుతూ సాయంత్రానికి వచ్చి అరాకుర ఆదాయంతో జీవనోపాధి పొందే చర్మకారుల జీవితం లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి మరింత దుర్భరంగా మారింది. వివరాల్లోకి వెళితే పట్టణంలో గాంధీ చౌక్, మార్కెట్ సెంటర్, చెంచుపేట, రైల్వే స్టేషన్, చిన్రావూరు, రజక చెరువు ప్రాంతాల్లో రోడ్డుకు ఒక పక్క కూర్చొని చెప్పులు కుట్టే పరికరాలను పక్కన పెట్టుకొని మాసిన బట్టలతో ఏళ్లు గడిచిన తలరాత మారని జీవితాలు నిత్యం దర్శనమిస్తాయి. పట్టణ
తెలంగాణలో దాదాపు 3 తరాలుగా చర్మకార వృత్తి చేసుకునే కార్మికులు తెనాలిలో చాలిచాలని ఆదాయంతో దుర్భర జీవితం గడుపుతున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడితే 200 రూపాయల నుండి 500 మేర సంపాదిస్తారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో వీరంతా జీవనోపాధి కోల్పోయి కుటుంబాన్ని ఈదలేక పోషణ భారం అధికమై అప్పుల బాధలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రతిరోజు పొద్దున్నే తెల్లారగట్ల వేసి వస్తున్నాం, కానీ ఎవరు వచ్చి కుట్టించుకోవట్లేదు. మాకు వచ్చే 50 రూపాయలు ఇంటికి తీసుకెళ్తుంటే ఆ పిల్లలకే సరిపోతున్నాయి. అక్కడ కూరగాయలు అంటావా, కూరగాయలు 10-20 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఆ స్టోర్ బియ్యం ఇస్తున్నారు 10 కేజీలు స్టోర్ బియ్యం, ఆ నెలంతా వాడుకుంటున్నాం. ఎవరు మాకు సహాయం చేయట్లేదు. మీరే ఏదో ఒకటి చేసి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. గతంలో 50 మంది వరకు పట్టణంలో ఈ వృత్తి చేసేవారని అనారోగ్య కారణాలు చూపు మందగించి 15 మంది వరకు ఇళ్లకే పరిమితమైనట్లు సమాచారం. కాగా ప్రస్తుతం 33 నుండి 35 మంది వరకు ఈ వృత్తిని కొనసాగిస్తుండగా గత ప్రభుత్వం 45 సంవత్సరాల వయసున్న చర్మకారులకు ఫించన్ విధానం తీసుకువచ్చింది. దీనిలో 20 మంది వరకు ప్రభుత్వం ఇచ్చే ఫించన్ పొందుతున్నారు. అంతకు మినహా వీరికి ఎటువంటి ఆసరా లేదు. నా పేరు యాకోబ్ అండి. మాది బురుపాలెము. బురుపాలె నుంచి పొద్దున్నే ఇక్కడ రోడ్డు మీద చెప్పులు కొనుక్కుంటాను వస్తున్నానండి. కానీ 3 సంవత్సరాల నుంచి ఈ కరోనా మూలాన మాకు అసలు ఏమి ఆధారం లేదండి. ఏదో పెద్దలు ఎవరైనా కానీ దయించి మా మీద మమ్మల్ని ఆదుకోవాలని మనం చేసుకుంటున్నామండి. పని చేస్తే గాని పోట గడవని వీరి జీవితాలు లాక్డౌన్ వల్ల మరింత దుర్భరంగా మారాయి. ప్రభుత్వం మరియు ఉదార స్వభావం కలిగిన దాతలు తమపై కరుణ కురిపించి ఆదుకోవాలని గాంధీ చౌక్లో చర్మకార వృత్తి చేసే 55 సంవత్సరాలన్న కూచిపూడి శ్రీను వేడుకుంటున్నాడు. అనేకమైన సమస్యలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, కానీ వాళ్ళకైతే ఎట్లాగో వాళ్ళు గడుపుకుంటారు. కానీ ఎండకెండి వానకు తడిసే మా జీవితాలు ఎట్లానే 30 సంవత్సరాల ముంచి ఇట్లానే అల్లాడుతూ ఉన్నాము. అయితే మాకు ఏదైనా కానీ ఈనాళ్ళ నుంచి బ్రతికిన బ్రతుకు వేరు, ఈరోజు ఈ ఒక లాక్డౌన్ వేసిన కాడ నుండి బ్రతికే బ్రతుకు వేరు. కనుక ఏదైనా మాకు సహాయం చేయాల్సింది. ఎందుకంటే మేము మాకు వెనక ఆస్తులు ఏమి కూడా మాకు లేవు. మాకు కలిగింది ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు ఏడా మేము సంపాదించుకుని వెళ్ళి ఇంటికాడ 2 కేజీలు బియ్యం తెచ్చుకొని మేము తినేసి ఇవ్వాల్సిన వాళ్ళం. కనుక దయచేసి మీరందరూ కలిసి ప్రభుత్వం కానీ మనుషులు కానీ చూసే నాయకులు కానీ ఆఫీసరు సంస్థలు ఏదైనా కానీ సరే మాకు ఏదైనా సహాయం చేస్తే ఈ సమయం మందు దేవుడు వాళ్ళని బాగా కాపాడతాడని ఒక ఆలోచన. కరోనా రక్కసి వల్ల లాక్డౌన్ పొడిగించే పరిస్థితి ఉన్నందున నానాటికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చర్మకారుల ఆకలిని సహృదయం కలిగిన దాతలు ఆలకించాలని వారంతా కోరుతున్నారు. మాకు ఈ కరోనా వ్యాధి వచ్చింది కానీ అసలు జరుగుబాటు సరిగా ఉండలేదండి. మాకు అందుబాటులో నుంచే వాళ్ళు కూడా ఎవరు లేరండి. కానీ మాకు అష్టార్జితం మేము ఉంటున్నాం. కానీ ఇప్పుడు ఈ మూమెంట్లో అంటే పనులు కూడా సరిగా ఉండలేదండి. కానీ మీరు ఏదో విధంగా సహాయం చేయాలండి. మాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరండి. మీరు సహాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నామండి. ఒక చిన్న విరామం.